దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? ఈ డైలాగ్ వినగానే గుర్తొచ్చినట్లు నూతన్ ప్రసాద్ తన మాటలతో, పలికే పదాల ఉచ్చరణతో అభిమానులను సంపాదించుకున్నారు. నూతన్ ప్రసాద్ అసలు పేరు తాడినాద వరప్రసాద్. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం, ఆంగికం, అభినయం తప్పనిసరి. కానీ నూతన్ ప్రసాద్ తన గొంతులో పలికే సంభాషణల తీరుతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ కొన్ని కాగితాలు లిఖించుకున్న వారిలో ఈయన ఒకరు. 1945లో కృష్ణా జిల్లా కైకలూరులో వరప్రసాద్ జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత 1973 వరకు ప్రభుత్వ ఉద్యోగం చేశారు. వెండి తెరపై వచ్చిన ప్రముఖ నటులులాగే ఈయన కూడా నాటకాలు వేసేవారు. కృష్ణా జిల్లాలో జరిగిన నా ఓటు అనే నాటకంలో నటించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను కలిసి తనకు నటనపై ఉన్న ఇష్టాన్ని చెప్పాడు. మొత్తం ఆయన 365 సినిమాల్లో నటించారు. రేడియోలో మాట వినపడగానే అది నూతన్ ప్రసాద్ గొంతు అని ప్రతి ఒక్కరూ గుర్తుపట్టే విధంగా ఆయన పాపులారిటీని సంపాదించుకున్నారు. ఎన్ని పేజీల మాట ఇచ్చినా ఒకే టేక్లో డైలాగ్స్ చెప్పగల సత్తా ఆయనలో ఉండేది. జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో 1990లో జరిగిన ఒక్క ఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. ఏవిఎం ప్రొడక్షన్ వారు తీసిన బామ్మమాట బంగారు బాట సినిమాలో ఒక్క సన్నివేశం చిత్రీకరించే సమయంలో కారు ప్రమాదం జరిగింది. అందులో ఒక విచిత్రమైన కారు ఉంటుంది. అది సినిమాలో పోరాట సమయంలో రెండు భాగాలుగా విడిపోతుంది. ఆ నేపథ్యంలో రెండు భాగాలుగా విడిపోయిన కారు ఒక్కసారిగా కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర ప్రసాద్కి స్వల్ప గాయాలు కాగా నూతన్ ప్రసాద్కి కింద భాగంలో నరాలు తెగి చచ్చుబడిపోయాయి కాళ్ళు. ఇక అప్పటి నుండి ఆయన కుర్చీకే పరిమితమయ్యారు. దాంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నటులు కరువయ్యారు. ఈయన తర్వాత బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్లు తెరపైకొచ్చారు. ఆయన మీద దర్శకులకున్న ఇష్టంతో కొన్ని పాత్రలను ఇచ్చేవారు. జడ్జి పాత్ర కానీ, హోటల్లో యజమాని పాత్ర కానీ, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా కుర్చీలో కూర్చున్న పాత్రలను ఇచ్చేవారు. ప్రమాదంలో ఆయన రెండు కాళ్ళు పోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఈ ప్రమాదం జరిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి నూతన్ ప్రసాద్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చిరునే ఈయనను ఓదార్చి పంపించారని చిరు ఒక సందర్భంలో చెప్పారు. సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో మరో రంగంలోకి వెళ్ళాలి అని భావించి డబ్బింగ్ రంగంలోకి వెళ్ళారు. ఆయన గొంతుకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సమయంలో ఈటీవీలో ప్రసారమైన నేరాలు ఘోరాలు షోకి లీడ్ వాయిస్ కోసం నూతన్ ప్రసాద్ను షో యాజమాన్యం వారు సంప్రదించడంతో ఆయన ఓకే చెప్పేశారు. ప్రసారమవుతున్న షోపై ఎన్నో అభియోగాలు ఉన్నప్పటికీ ఆయన వాయిస్కి క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. తన గొంతుతో ఆ మాటలకు ఆయన ప్రాణం పోశారు. 65 వయసులో 2011 మార్చి 30 నూతన్ ప్రసాద్ మరణించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.